ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవును, మహాగణుడవును, నిత్యని నివాసమైన పరలోకమందున్న మా తండ్రి, ఘనుడవైన దేవా, మీ ఘనమైన నామునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన దినమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ కాపుదల మా పైనుంచిన తండ్రి, రాత్రికాల సమయంలో ప్రియులు నాయన మరి పౌలు గారి యొక్క గృహం దగ్గర ఈ రీతిగా నాయన మరి సంఘబిడ్డల సమక్షంలో దైవ సేవకుల సమక్షంలో తండ్రి ఇలాగ మేము కలుసుకుని ఈ భూమి మీద ఈ సమయాన్ని అనుభవించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి సహోదరు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ బిడ్డల తల్లి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి అన్యోన్య సహవాసంతో మీ సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నాకంటే ముందుగా మాట్లాడిన దైవజనుల వారి కుటుంబాలు వారి పరిచయాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి అల్పుడును అయోగ్యుడిని నిలబడి మీ దాసునిగా తన మీ పక్షంగా మాట్లాడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీరు నాకు కలుగు చేయండి, అర్థం చేసుకుని మనసు మీ బిడ్డలకు దయచేయండి. ఇక్కడ స్థానికంగా మీ సేవ చేస్తున్న తల్లిగారిని బట్టి మీ అందరూ ప్రార్థిస్తున్నారు. తల్లిగారికి సంపూర్ణమైన ఆయురారోగ్యం తల్లిగారికి మీరు దయచేయండి తండ్రి. ఇంకానే మీ సేవలు బలంగా బిడ్డను వాడుకోండి తండ్రి. వయసు పైబడుతుంది, శరీరము సాకరించిన తల్లిగారికి మీరు ప్రసాదించండి మా తండ్రి. మీకే మహిమా ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ ప్రియకుమారుడును మా ప్రభువును మా రక్షకుడినైన క్రీస్తు ప్రభు నామాన్ని ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ ప్రార్థన కూడికి ఎందుకు పెట్టారన్న సంగతి వాస్తవానికి అయితే నాకు తెలియదు. సోదరు వెంకటరావు గారి విషయం నాకు చెప్పలేదు. ప్రార్థన ఉందని చెప్పారు తప్ప నేను ఎప్పుడు అడుగుతాను అక్కడ సందర్భాన్ని ముందు ముందు తెలుసుకుని దాని మీద నేను పాఠాన్ని తయారు చేసుకుంటాను నేను. అయితే సోదరులు మరి నాకు చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో తమ్ముడేమో దేవుని యొక్క భయం గురించి ఆయన చెప్పుకొచ్చారు, భార్య భర్తల గురించి ఏమో దైవజన సోదరులు ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏం చెప్పాలనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిందని తెలిసింది ఇప్పుడు నాకండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దైవజనులకు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ప్రసంగాలు ఆల్రెడీ మైండ్లో దేవుడు ఫిక్స్ చేసి ఉంచుతాడు కాబట్టి మాకు ఎప్పుడు కూడాను ఇప్పుడు నెట్లో సాంజీలు ఇప్పుడు కూడా కొన్ని ఆ ప్రసంగాలు బయటకు వచ్చేస్తుంటాయి మాకు. మరి కొంతమంది అయితే ఏం చేస్తారు, ముందు మాకు వారం రోజులు ముందు చెప్పాలి, చెప్పిదేని కానీ మేము సిద్ధపడి ఉండమని కొంతమంది చెప్తారండి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తున్నాడు, దైవజనుడు తిమోతి గారికి పౌలు గారు రాసిన పత్రికలు చెప్తాడు. తిమోతికి పౌలు గారు హెచ్చరిక అది, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యాన్ని పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన లేఖనాలని ఖండించడానికని తప్పుదిద్దడానికని ప్రయోజనకారకుడుగా దైవజుడు ఇప్పుడు కూడా కత్తికి ఎప్పుడు పదును పెట్టించాలని. ఏ సమయంలో ఎప్పుడు చెప్పగా మనం పూనొస్తా తెలదు కాబట్టి ఎప్పుడు రెడీగా ఉండాలన్నమాట. అది నా ఇప్పుడు నా 25 సంవత్సరాల సేవ అనుభవంలో నేను నేర్చుకున్నటువంటి అనుభవం అదండి. నాకు వారణులు ముందు చెప్పాలని నేను ఇప్పుడు అన్నాను. ఏ క్షణంలో ఫోన్ వచ్చినా అక్కడ సందర్భం బట్టి ఆటోమేటిక్గా అక్కడ నా ప్రసంగాన్ని మార్చేస్తారని అక్కడ నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతను బట్టి. ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రి గారి సమయంలో మరి దైవజనులు నాకంటే ముందుగా మాట్లాడారు కాబట్టి మరి ఇక్కడ సోదరులు మరి పౌలు గారి యొక్క కుమారుడు రంగబాబు యొక్క వివాహ సంబంధాన్ని గురించి నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏది ఏమిటి, తల్లిగారు మాకు 10 నిమిషాలు ఇచ్చారని మాకు అంటే నేను కుమారుడు అని చెప్పేసి అరగంటల గంటలు వాడు సుమా ముందే ముగిచ్చేస్తాను నేనండి, మీకు ఎవరికి ఇస్తుందని రానవనండి. ఎందుకనంటే మరి దేవుడు సర్వసృష్టికర్త, మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు అండి ఆయన. మరి సృష్టి అంతటా చేసిన తర్వాత మరి ఆరో దినాన్ని దేవుడు విశ్రమించాడు, రెస్ట్ తీసుకున్నాడు. మరి సృష్టి ముందా మానవుడు ముందంటే ఏది ముందమ్మా, సృష్టి ఏం ముందండి. మనిషి భూమి మీద రాకముందు మానవుడికి ఈ భూమి మీద ఏమి అవసరమో వాటన్నిటి దేవుడు ముందుగానే సిద్ధపరిచిన తర్వాత ఆరో దినాన్ని దేవుడు మానవుని రిలీజ్ చేశాడు ఈ భూమి మీదకి. తన స్వరూపం ముందు తన పోలికి చెప్పి నరులు చేద్దామని ఆదికాండ 1:27 వచ్చిన చెప్తున్న మాట అదేనండి. కాబట్టి మనిషి భూమి మీదకి వస్తున్నాడు కాబట్టి ఆయన పోలికలో మనిషిని తయారు చేసి దేవుడి భూమి మీద పంపుతున్నాడు కాబట్టి ఆ భూమి మీదకి వచ్చిన మనిషికి భూమి మీద ఏం వనరులు అవసరమో వాటిని దేవుడు అందరిని ముందుగానే సిద్ధపరిచి మానవుని భూమి మీదకి పంపించాడండి. అయితే దేవుడు
అన్నీ మంచి మంచి అనుకున్నాడు. కానీ దేవుడు తన స్వరూపులు చేసేటువంటి ఆదాము మొట్టమొదట నరుడు ఒంటరి ఉండటం మంచిది కదా, మనకు అందరికి తెలుసు కదండి, ఆది కంటే నిడజ్యం 18 వచ్చిన మాట అది కదా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకుని తనకు సాటి అనేటువంటి సహాయాన్ని ఆదాము యొక్క ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి నెలమును తీసి బొమ్మను తయారు చేసి ఆదాము యొక్క ప్రకటన ఎముకు తీసి అవరం తయారు చేసి వారిద్దరిని దేవుడు ఏదైనా తోట వారిద్దరిని వివాహ బంధం వారిద్దరిని జతపరిచాడు దేవుడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వివాహానికి ముందు చెప్పాడా, వివాహం అయిన తర్వాత చెప్పాడండి ఆయన, చెప్పాలి మీరు. ఎందుకంటే సంగతి సంగతి మీకు అందరూ తెలుసు కదా, మీ ప్రశ్నలు చేస్తాను తెలుసు కదా మీకు. కాబట్టి నరుడు ఒంటరి కొంటాం మంచిది కాదని వివాహానికి ముందు చెప్పాడా, వివాహం అయిన తర్వాత చెప్పాడండి ఆయన, వివాహానికి ముందు చెప్పాడండి, వివాహం అయిన తర్వాత చెప్పాడా, వివాహం అయిన తర్వాత ఒంటరి కొండమని ఎక్కడైనా. మరి నాకైతే తెలీదు 66 పుస్తకాలు, ఒకవేళ మీకు ఏదైనా ఉంటే చెప్పండి, ఒకవేళ నేను అనుకుంటుంటాను. కాబట్టి నరుడు ఒంటరి కొండ మంచిది కాదని దేవుడు ముందుగానే చెప్పాడు, వివాహం ముందుగా చెప్పిన మాట్లాండి. ఇదేంటండి బాబా మరి ఇప్పుడు ఇలా చెప్తున్నారు మీరు అనొచ్చండి కదా, అంటే ఎందుకు చెప్తున్నానంటే వివాహ బంధానికి సంబంధించి సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి చెప్పాలి కదా అంతే. కాబట్టి వివాహ బంధం ద్వారా వారిద్దరం ఒకటిగా చేసేటండి ఆయన, స్త్రీ పురుషులిద్దరు ఒకటిగా చేసి ఎక్కడెక్కడ కేదంపూడిలో ఉన్నటువంటి ఏమో చంద్రిక అని, ఈ ఉప్పూరులో ఉన్నటువంటి రంగబాబుని, వేరే వేరే స్థలాల్లో పెరిగినటువంటి వీరిద్దరిని వివాహ బంధం ద్వారా దేవుడు ఒకటిగా వారిద్దరిని దేవుడు జతపరిచాడు. కాబట్టి వీరిరువురు కూడా వివాహ బంధం ద్వారా దేవుడు ఒకటిగా జతపరిచాడు కాబట్టి పరిశుద్ధ వివాహం వారిద్దరు జరిపించుకున్నారు. కాబట్టి వారు బ్రతికినంత కాలము కూడా ఒకరికి మరొకరు తోడు నీడగా ఉండాలని, ఒకరి కష్టకాలు మరొకరు పాలు పంచుకోవాలని దేవుడు వారిద్దరిని జతపరిచాడు. ఏక శరీరంగా చేసాడు వాళ్ళిద్దరిని. అంటే మరి చాలామంది వివాహ సమయంలో ప్రమాణకాలు చేస్తారండి, ప్రమాణకాల వరకే పరిమితం అంతే, తర్వాత కష్టకాలు వచ్చేటప్పటికీ ఎవరో సహకరించట్లేదండి దినాలు. అంటే పెళ్లినాడు చేసుకున్న ప్రమాణకాలు ఎప్పుడు దాకా ఉండాలమ్మా, చనిపోయే వరకు ఉండాలండి ప్రియమైనటువంటి వాళ్ళరా. పెళ్లినాడు చేసుకున్న ప్రమాణకాలు జీవితాంతం వరకు కూడా ఉండాలి తప్ప మధ్యలో వాటిని మనం గోలుమాలు చేసేయకూడదండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధులు పెద్దల సమక్షంలో వివాహం జరిగినట్టు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చేసుకున్న ప్రమాణకాలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలంతే. కష్టకాల సమయంలో కానీ, అనారోగ్య సమయంలో కానీ, శ్రమలు వచ్చినప్పుడు కానీ వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేవుడు అంటే భయం భక్తిగా జీవించిన బిడ్డలు వాళ్ళనండి. కాబట్టి కష్టం వచ్చింది కాదని చెప్పేసి అని వదిలేయటం, శ్రమలు వచ్చింది కాదని చెప్పేసి అని వదిలేయటం, అనారోగ్య పాలైపోయింది కాదని వదిలేయటం, ఇంక సంసార జీవితాన్ని పనికిరాదని చెప్పేసి వదిలేయటం, ఇది కాదండి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆనాడు వివాహ సమయంలో జీవితాంతం అతనితో బ్రతికినంతకాలం ఇతరులు ఎవరు నాశించుకోకుండా అతనితోనే వివాహ జీవితం గడుపుతాను చేసుకున్న ప్రమాణికానికి నువ్వు బ్రతికినంత కాలం కూడా నువ్వు భద్రురాలు ఉండాలంతే. అదే సమయంలో పురుషుడు కూడా అంతేనండి, బ్రతికినంతకాలం ఆమెతో ప్రమాణకం చేశాడు కాబట్టి ఏ కష్టకాల సమయంలో కానీ, అనారోగ్య సమయాల్లో కానీ, ఎలాంటి సమయాలు అయినప్పటికైనా సరే బ్రతికినంతకాలం వారిద్దరు తోడు నీడగా ఉండాలని దేవుడు వారిద్దరిని జతపరిచాడు. అంతేనంటారా మీకేముందా, బ్రతికినంతకాలం వారిద్దరు కలిసి ఉండాలంతే. కష్టాలు వచ్చినా ఓర్చుకోవాలి, శ్రమలు వచ్చినా ఓర్చుకోవాలి, అనారోగ్యాలు వచ్చినా ఓర్చుకోవాలి. మరి కష్టం ఎందును, లేమి ఎందును, సుఖమైంది మన ప్రమాణకాలు చేశారు కదా మరి తిరిగి అక్కడ. అంటే అప్పుడు అది ఆ రోజుకి అప్పటికే పరిమితంగా అయ్యారు, జీవితాంతం ఉంటాయి తిరిగి పెడతానంటే చేసిన ప్రమాణకాలు అండి అంటారు కొంతమంది. చేసిన నువ్వు బ్రతికినంతకాలం ఉండవలసిందని కాదు, అలా ఆ వాటిని దృష్టిలో పెట్టి బ్రతికితే నీ సంసారం ముందుకెళ్తుంది అంతే, లేకపోతే మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది కదా. కాబట్టి దేవుని సన్నిధిలో ఏమైతే మనం ప్రమాణకం చేస్తామో చేసిన ప్రమాణకాన్ని కట్టుబడి జీవించాలి. ఇంకోటి ఏంటంటే వివాహ, నేను బైబిల్ ట్రైనింగ్ అయినటువంటి 94లో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను, 96 ఎండింగ్కి వచ్చాను నేను. మాకు ట్రైనింగ్ అవుతున్నప్పుడు వివాహం జరిగిందండి, మా స్టూడెంట్స్ పక్కన పెట్టి వివాహం చేశారు అక్కడ. ఈరోజు వివాహం అయింది, రేపు సాయంత్రం ఆయన వచ్చి బ్యాగ్ కట్టుకొచ్చి అయ్యగారు నేను నాకు కువైట్కి నాకు వీసా వచ్చేసింది, నాకు వెళ్ళాడు, నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోవాలి అండి, నాకు ప్రార్థన చేయని వచ్చిండి ఆయన. ఇదేంటయ్యా నిన్నే కదా పెళ్లి చేసుకున్నావు, ఈరోజు నువ్వు నేను వెళ్ళిపోవాలి, నాకు వీసా వచ్చి వెళ్ళిపోవాలన్నా నువ్వు, మరి అమ్మాయిని ఏం చేసి వెళ్ళిపోదాం అనుకుంటే తిరిగి పెడతావు నువ్వు, నువ్వు ఎవరి కోసం పెళ్లి చేసుకున్నా తిరిగి పెడుతున్నావు నువ్వు, నువ్వు పెళ్లి చేసుకునే ఉద్దేశం మరి మానైపోయి తిరిగి పెడుతున్నాను.
నేను ప్రార్థన చేసి వెళ్ళిపోమన్నాడండి. ఆయన చేయకపోతే బోళ్ళు మంది ఉన్నారు కదా సేవకులు, కొరివేటండి ఈనాడు వెనకపోతే ఇంకొకళ్ళు అండి. సంతలో ఉల్లిపాయలు కేజీ 20 రూపాయలు అన్నాడు దగ్గర, ఆడ దగ్గర కొనరండి. 10 గమ్మోడు ఉన్నాడు, 5 గమ్మోడు ఉన్నాడు, ఇంకా తక్కువ గమ్మేసి కూడా ఉన్నాడు. ఎక్కడ సభకే అక్కడ పోతున్నాడు జనమంతండి. అలాగే సేవకులు కూడా అలాగే అయిపోయారు ఈనాడండి. వెనకపోతే ఇంకోటి వచ్చేస్తారు అంతే. నేనేమో తన క్షేమం కోరని నేను చెప్పాను, నా మాట అతనికి కఠినంగా ఉందండి అతనికి. కాబట్టి ఇంకొక ఆయనకి ఎగేసుకున్నాడు, ఆయన కానికిచ్చాడు, విమానం ఎక్కేశాడు అంతే. ఆయన విమానం ఎక్కేశాడు, ఈ అమ్మాయి పెట్టి పెడ చదువుకుని అమ్మగారికి వెళ్ళిపోయింది అంతే. ఎలా కొలగ వాస్తవం ఇది. 94లో జరిగిన సిచ్యువేషన్ అండి. నేను బైబిల్ ట్రైనింగ్ వస్తున్న కొత్తలో కాబట్టి వివాహం అన్ని విషయాలలో ఘనమైందని దేవుడు ఇచ్చాడు. ఘనమైన వివాహ కార్యక్రమాన్ని ఘనుగనుడుగా దేవుడు జరిపించినప్పుడు బ్రతికినంత కాలం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారని దేవుడు చెబుతుంటే ఈనాడు మనుషులు ఏంటంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రీమియర్ ఉండే వాళ్ళు వివాహం జరిగిన తర్వాత ఎంతకాలం నువ్వు భార్యతో ఉండాలో కూడా దేవుడు ముందే చెప్పేశాడు ఆల్రెడీగా. ద్వితీయోపదేశకాండం 24:5 ఒకసారి ద్వితీయోపదేశకాండం 24:5 చదవాలి. మా దయచంద్ర బైబుల్ చూడాలి. ద్వితీయోపదేశకాండం 24:5 ఒకడు క్రొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు. ఎక్కడ చేరిపోకూడదంట అమ్మా? సేనలో చేరిపోకూడదు అంటే ఆర్మీకి, ఆర్మీలో సైనికులు చాలా మంది ఉంటారు కదండి. మరి వివాహం చేసుకుని సైనికి వెళ్ళిపోతాడు, సేనలోకి వెళ్ళిపోతాడు ఆయన. మరి చేసుకునే భార్య పరిస్థితి తిరిగెడుతున్నారు. ఒకడు క్రొత్తగా వివాహం చేసుకుని చాలా చేరిపోకూడదు అంటాడు. చెప్పండి అమ్మా. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు ఎప్పుడు దాకంటమ్మా? ఏడాది వరకు ఏం చేయాలండి? తీరికగా తన ఇంట ఉండి తాను పెళ్లి చేసుకుని భార్యను సంతోష పెట్టవాలి. భార్యను ఏం చేయాలంటమ్మా? సంతోష పెట్టాలా? మరి దుబాయ్ ఎవడెళ్తాడు? మరి ప్రైవేట్ ఎవడెళ్ళిపోతాడు? తిరిగి కదా, నిన్న వివాహం చేసుకున్నాడు, ఈ ఆలోచన నాకు నాకు ప్లాస్టిక్ నాకు ప్రార్థన చేయండి, నేను దుబాయ్ వెళ్ళిపోతాను అన్నాడు. మరి చేసుకుని అమ్మాయిని ఏం చేస్తాడు తిరిగి పెడుతున్నాను? ఇందాక మేము ప్రశ్న చేశాను, నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదని వివాహాన్ని ముందు చెప్పాడా? వివాహం అయిన తర్వాత చెప్పాడు. ఆయన వివాహం ముందు చెప్పాడు, మరి అయిన తర్వాత చెప్పాడా? మరి చెప్పలేదు. మరి చెప్పలేనప్పుడు ఏంటి ఈ గందరగోళం? ఏంటి తెలియగడుతున్నాను? అయ్యగారు మా ఆవిడ దుబాయ్ అంటే వెళ్ళింది కదండి బాబు, ఇక రావట్లేదండి అయ్యగారు, ఒక్కొక్క ప్రార్థన చేయండి బాబు అంటే. అసలు నిన్నెవడు పంపనట తిరిగడం దరిద్రుడా? పంపి మరి బాధపడుతున్నాడు. ఒకటి నీకు డబ్బులు మాత్రమే పంపుతాం తప్ప నా కోసం మాత్రం ఆశపడుతురు. ఏంటమ్మది? డబ్బులు పంపుతాను కానీ నా కోసం మాత్రం నేను ఎప్పుడు వస్తాను తెలియదు నీకు, నేను చెప్పను కూడా నేను నీకు. అంతే, నీకు డబ్బులు పంపిస్తాను, నువ్వు జాగ్రత్తగా బతికిన తగ్గడితే నీ బతికినది నా బతుకునది. అమ్మా నేను ఇంకో రకం మాట్లాడుతా సుమా, దేవుని వాక్య ప్రకారంగానే మాట్లాడుతున్నాను. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు బ్రతికినంత కాలం కూడా ఒకరితో మరొకరు తోడు నీడగా ఉంటూ ఒకరి కష్టకలో ఒకరు పాలు పంచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడైతే నువ్వు ప్రమాణకం చేస్తావో ఆ దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకాలి మనం. అప్పుడు ఆ దేవునికి మహిమ, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం, అది నీకు దీవెన అనే సంగతినే మనం గ్రహించగలగాలమ్మా, అర్థం చేసుకోడు. కాబట్టి ఎందుకనంటే మరి దేవుడు వివాహ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి, దేవుడే ఈ వివాహ వ్యవస్థను దేవుడే కట్టాడు కాబట్టి, ఘనమైనదిగా దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఘనమగా ఇచ్చినటువంటి ఈ వివాహ బంధాన్ని వారు బ్రతికినంత కాలం కూడా ఒకరినొకరు ఎడబాయికోకుండా బ్రతికినంతగా ఒకరి పట్ల మరొకరు నమ్మకముగా జీవించాలటండి. ఎలా జీవించాలమ్మా? నమ్మకముగా, నమ్మకంతో. మనిషిని నమ్మొద్దు, మనసును నమ్ము నువ్వు. మా ఆయన గారు ఉప్పుడు వెళ్ళాడు, ఆయన అక్కడ ఏం చేస్తున్నాడేమో ఆవిడ అనుకుని, నేను ఉప్పుడు వచ్చాను ఆవిడ మా ద్వారా ఆవిడ ఏం చేస్తున్నాను నేను అనుకుంటే మా ఇద్దరి మధ్య ఎలా ఉంటుందమ్మా? సరైన సత్సంబంధం ఉంటాయా? ఉండవు. కాబట్టి మనిషిని ఎప్పుడు నమ్మొద్దు, మనసును నమ్ము. నీ భర్త యొక్క మనసు ఏంటి ఒకసారి గ్రహించు సార్. నువ్వు దేవుడు మనకు ముడెట్టాడు, హృదయము, మనస్సు, మనస్సాక్షి, ఈ మూడు దేవుడు మన ఆత్మలో దేవుడు పెట్టాడు కాబట్టి, మనకు మనకంటూ మనస్సాక్షి దేవుడు కూడా పెట్టాడు కాబట్టి. కాబట్టి నువ్వు మనిషిని నమ్మొద్దు, మరి ఏమి నమ్మని చెప్తున్నాను? మనసును నమ్ము. నా భార్య ఎలాంటిదన్న సంగతి నాకు తెలియాలి, నా భర్త సంగతి నా భార్యకి తెలవాలి. ఈనాడు ఎక్కువగా అనుమానమే పెనుబోతామన్నట్టు ఈ అనుమానం జబ్బుతోటి చచ్చిపోతున్నారండి.
యనమాన జబ్బు ఎక్కువైపోయిందని తెలియగడుతున్నాను. నిన్న మొన్న ఒకరోజు ఊరు వెళ్తానండి, ఆవిడ ఏడుతుందని పాపం. ఆయన బ్యాంక్ క్యాషియర్ గారండి. ఆయన భార్య ఇంట్లో కూర్చొని వంటకాడ చేసుకున్నప్పుడు ఆ బయటికి ఆ గ్యాస్గా అది బయటికి వెళ్తా అని చెప్పేసి కిటికీ డోర్లు తీసిందటండి. ఈయన రాగానే ముందు ఎక్కడికి వెళ్ళి తెలుసండి, కిటికీ డోర్లు కాడికి వెళ్ళినట్టున్నాయన. అంటే కిటికీ డోర్లో నుంచి మా ఆవిడ ఎవరెంక చూస్తాను చూస్తున్నారు అక్కడికి వెళ్ళినట్టండి. చూసారండి ఎంత జబ్బు చూసారా, ఇది ఎయిడ్స్ వ్యాధి కంటే ప్రమాదకరమండి ఇది అమ్మా. కాబట్టి అక్కడ చూస్తే మరి ఎవరు కనపడతానండి, ఎవరు లేరండి అక్కడ. కానీ ఈయనకు అనుమానం మాత్రం ఉంది, అర్థమైందమ్మా. కాబట్టి అనుమానం అనేది ఉండకూడదు. బ్రతినంత కాలం కూడా ఒకరి పట్ల మరొకడు ప్రేమానురాగాలు కలిగి ఒకరి పట్ల మరొకడు మనసులు ఒకటి అవ్వాలి, శరీరం కాదండి, హృదయాలు మనసులు ఒకటి అవ్వాలి. అప్పుడు వారు బ్రతికినంత కాలం కూడా వారి జీవితంలో ఎలాంటి సమస్యలు అనేవి రావు. మరి రంగబాబు గారు ఏమో చంద్రిక నమ్మి, చంద్రిక ఏమో రంగబాబు గారు నమ్ముకుని ఒకరి పట్ల మరొకడు మంచి అభిప్రాయాలు కలిగి వారి యొక్క వైవాహిక జీవితాన్ని బ్రతికినంత కాలం కూడా నిండు నూరేళ్ళుగా పిల్ల పాపలతోటి వారు వర్ధిల్లాలని, దేవుని యొక్క సన్నిధి చేసుకునేటువంటి ఆ ప్రమాణకాలకు కట్టుబడి వారు బ్రతకాలని మనస్తారని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి ఆ సహోదరులు మరి పౌలు గారి కుటుంబానికి వందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఉన్న తల్లి గారు మీరమ్మ గారు కూడా వందనాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికి వందనాలు తెలియజేసి నేను ఆ మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు.